మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో కల్తీ కీటకాలు ఆగ్రహాలకు అంతు లేకుండా పోయింది. తాము ఏం చేసినా ఎవరు చూసినా ఏం చేస్తారులే అన్న ధీమాతో ఇష్టానుసారంగా రోజుకో చోటు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా సత్యసాయి రైస్ మిల్లులోని మిల్లు యజమానులు కూన బాలస్వామి యాదయ్యలు తమ రైస్ మిల్లులోకి వరిధాన్యం బస్తాలతో చిన్న సైజు కంకరరాళ్లు కలిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దీంతో సంబంధిత అధికారులు పట్టుబడ 112 వరిధాన్యం బస్తాలు అలాగే రైస్ మిల్లును సీజ్ చేశారు. మిల్లులో రాళ్ళు కలిపారు అని చెప్పి నా దాని మీద ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నాం 112 బ్యాగులలో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. 12, 10 mm, 12 mm స్టోన్స్ కలిపి ఉన్నాయి. అటు వాటిని మేము సీజ్ చేసుకున్నాము. అయితే మేము సీఎంఆర్ అతనికి ఏమి ఇవ్వలేదు. 2 ఇయర్స్ అవుతుంది అతనికి. అటు సీజ్ చేసుకున్నది రైస్ ని వేరే మిల్లు దగ్గరున్న మిల్లుకి ఇచ్చేసి హ్యాండ్ఓవర్ చేశాము. ఎలా మిల్లులో రాళ్ళు కలిపారు అని చెప్పి నా దాని మీద ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నాం 112 బ్యాగులలో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. 12, 10 mm, 12 mm స్టోన్స్ కలిపి ఉన్నాయి. అటు వాటిని మేము సీజ్ చేసుకున్నాము. అయితే మేము సీఎంఆర్ అతనికి ఏమి ఇవ్వలేదు. 2 ఇయర్స్